ఈ రోజు ఫేషియల్ లో ఉన్న టైప్స్ ఏంటి, క్లీన్ అప్ అంటే ఏంటి, ఫేషియల్ అంటే ఏంటి, తర్వాత ట్యాన్ ప్యాక్ అంటే ఏంటి, బ్లీచ్ ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు, అసలు ఫేషియల్ ఎన్ని డేస్ ముందు చేయించుకోవాలి. చాలా మందికి తెలియదు కదా, మేము ఫేషియల్ చేయించుకున్నామో గ్లో రాలేదు అనుకుంటారు కదా చాలా మంది, దానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను చెప్తాను వీడియోలో క్లియర్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి అన్నది, దాని కాస్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఫేషియల్స్, ఏ స్కిన్కి ఏ ఫేషియల్ సూట్ అవుతుంది, క్లీనప్, బ్లీచ్, ఎవరు వేసుకోవాలి ఎవరు వేయకూడదు అనే క్లియర్గా విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరైతే ఎండ్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడు ఏ ఫేషియల్ చేయించుకుంటున్నా, నేను ఎందుకు అదే చేయించుకుంటున్నాను, దాని కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అన్న సంగతి నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, మీకు కాస్ట్ కూడా నేను చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. గైస్ చూడండి, బ్లీచ్ ఇది, బ్లీచ్ వేరు, ఫేషియల్ వేరు, క్లీనప్ వేరు. హెర్బల్ బ్లీచ్, ఫ్రూట్ బ్లీచ్, గోల్డెన్ బ్లీచ్, డైమండ్ బ్లీచ్, వైట్నింగ్ బ్లీచ్, ప్లాటినం బ్లీచ్, ఈ కాస్ట్, దీని కాస్ట్ వేరే ఉంటుంది. ఈ బ్లీచ్ అన్నది అందరికీ సూట్ కాదు, అంటే కొన్ని కొన్ని స్కిన్స్కి సూట్ అవుతుంది, కొన్ని కొన్ని స్కిన్కి సూట్ అవ్వదు. ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళు అయితే బ్లీచ్ పెట్టించుకుంటారో, ఫస్ట్ పెడితేనే కదా తెలుస్తుంది. ఫస్ట్ టైం పెట్టించుకున్న వాళ్ళు ఒకవేళ బ్లాక్ అయిపోయారంటే కనుక అది బ్లీచ్ పడలేదు అని అర్థం అనమాట. నేను బ్లీచ్ నాకు పడదు, సో నేను బ్లీచ్ జోల్కి అస్సలు వెళ్ళను. ఇదనమాట బ్లీచ్ కాస్ట్. బాగా ట్యాన్ అయిపోతే ఈ ప్యాక్ వేస్తారు. బాగా నలుపు వచ్చేసి చాలా ఇంకా డర్టీగా ఉంది ఫేస్, బాగా ట్యాన్ తీసుకుందనుకోండి, అప్పుడు ఈ బ్లీచ్ వేస్తారనమాట. సో ట్యాన్ ప్యాక్, హ్యాండ్ క్లీనింగ్ విత్ ట్యాన్ ప్యాక్, అంటే మన హ్యాండ్స్, లెగ్స్ బాగా ట్యాన్ అయిపోతాయి కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేయడం కోసం దీన్ని ట్యాన్ ప్యాక్ అంటాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇలా పడుతుంది, 400-200 అలా పడుతుంది. అంటే బాగా ట్యాన్ అయ్యి సన్కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో స్కిన్, మనం సన్స్క్రీన్ లోషన్స్ అవి వాడినప్పుడు కొంచెం ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటాయన్నమాట, ఆ ట్యాన్ అయినప్పుడు ఈ ట్యాన్ ప్యాక్స్ వాడతారు. వీటి కాస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్గా చూస్తే. క్లీనప్, క్లీనప్ అంటే ఏంటి, జస్ట్ నార్మల్ క్లీనప్. ఫేస్ బాగా ట్యాన్ అయినప్పుడు క్లీన్ చేస్తారు ఫేస్ని, క్లీనప్ అంటారు దాన్ని. దాని కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అంటే ఫ్రూట్ క్లీనప్, ట్యాన్ క్లీనప్, డీ ట్యాన్ క్లీనప్, వైట్నింగ్ క్లీనప్, పెరల్ క్లీనప్, సిల్వర్ క్లీనప్, గోల్డ్ క్లీనప్, డైమండ్ క్లీనప్ అని ఉంటాయి. వీటిల్లోని పెద్దగా బిగ్గా గ్లో అయితే ఏమొచ్చేది, నార్మల్గా బాగుంటుంది. ట్యాన్ అంతా క్లియర్ అయిపోయి చిల్ల స్లైట్లీ గ్లో వస్తుంది. ఇది ఎందుకు వేసుకుంటామంటే మన ఏదైతే ఫేస్ ట్యాన్ అయిపోయి ఉందో కంప్లీట్గా, అది పోవడం కోసం ఈ క్లీనప్ అన్నది చేయించుకుంటాం. ఈ క్లీనప్లో మీకు బాగా వైట్గా వచ్చేయాలి ఫేస్ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, జస్ట్ క్లీన్ అవుతుంది అంతే. ఈ క్లీనింగ్లో ఏం చేస్తారంటే మన ఫేస్ అంతా క్లీన్ చేస్తారు, దట్స్ ఇట్ అంతే. అంతకుమించి ఎక్కువగా గ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్యాక్లో. మీకు బాగా మీకు కావాలి మంచి గ్లో కావాలి, ఏదైనా వెడ్డింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఏదైనా ట్రావెలింగ్ కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీరు ఫేషియల్స్, ఫ్రూట్ ఫేషియల్, డీ టెన్ ఫేషియల్, పార్టీ ఫేషియల్, వైన్ ఫేషియల్, పెరల్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, అడ్వాన్స్ ఫేషియల్, అంటే మీ మీ ఏదైతే ఉందో మీ సెలబ్రేషన్స్ని బట్టి, మీ ఫంక్షన్స్ని బట్టి మీరు ఇలా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోని ఎక్కువగా మోస్ట్లీ చేయించుకునే పీపుల్ ఎవరైనా సరే ఫ్రూట్ ఫేషియల్ బాగా సూట్ అవుతుందండి, ఏ స్కిన్కైనా సూట్ అవుతుంది. ఇందులో కూడా బ్లీచ్ వద్దు మాకు అంటే వాళ్ళు వేయరు, బ్లీచ్ వేస్తారా లేదా అనేది మీరే కనుక్కోవాలి, లేదంటే వాళ్ళు నార్మల్గా చేసుకుంటారు. డీ టెన్ ఫేషియల్ అంటే బాగా ఇంకా స్కిన్ చాలా డర్టీగా ఉంది, నల్లగా వచ్చేసింది, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నప్పుడు డీ టెన్ ఫేషియల్ చేస్తారు. పార్టీ ఫేషియల్ అంటే మనకు బిగ్గా గ్లో వస్తుంది. వైన్ ఫేషియల్, పెరల్ ఫేషియల్ అనేది నేను చేయించుకుంటున్నాను. నా స్కిన్కి ఈ పెరల్ ఫేషియల్ సూట్ అవుతుంది బాగా. ఎందుకు అంటే ఈ పెరల్లోని నిజంగానే పెరల్ లాగా వస్తుంది ఫేస్, ఒక బ్రైట్నింగ్ అన్నది బిగ్గా వస్తుంది ఈ పెరల్ ఫేషియల్లో. నాకు తెలిసి పెరల్ ఫేషియల్ కానీ ఫ్రూట్ ఫేషియల్ కానీ తొందరగా చాలామందికి సూట్ అవుతాయి. తర్వాత ఈ డైమండ్ వచ్చేసి ఇలాంటివి నాకు తెలిసి నేనైతే పప్పులో కాలేసాను అనమాట. ఒక ఫంక్షన్కి నేను చేయించుకున్నాను, ఒక మ్యారేజ్కో సంథింగ్ చేయించుకుంటే అది నాకు పడక ఉన్న గ్లో పోయి అది చాలా నల్లగా వచ్చేసింది ఫేస్ నాకు. సో నేను ఎప్పుడు దీని జోలికి వెళ్ళను అనమాట. ఇక్కడైతే ఈ ఫేషియల్స్ నాకు తెలిసి చాలామందికి సూట్ అవుతాయి అనమాట. నేను వెళ్ళేది పెరల్ ఫేషియల్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ ఫేషియల్లో 3 డేస్ ముందు చేయించుకోవాలి. అంటే మనకి ఎప్పుడు ఇప్పుడు ఒక వెడ్డింగ్ కానీ ట్రావెలింగ్ కానీ ఏదన్నా ఇలా ఉన్నప్పుడు మనం ఒక 3 రోజుల ముందు చేయించుకుంటే కనుక మనకు ఆ ఫేస్ గ్లో అన్నది వస్తుంది. మనం రేపే ప్రయాణం పెట్టుకుని, లేదంటే రేపే ఫంక్షన్ పెట్టుకుని, రేపే సెలబ్రేషన్ పెట్టుకుని, రేపే మ్యారేజ్ పెట్టుకుని ముందు రోజు ఫేషియల్కి వెళ్ళాం అనుకోండి, మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఫేస్ మెరుస్తుంది అన్నది, అప్పుడు చాలా వేస్ట్. ఇది చాలామందికి తెలియదు, అయ్యో ఫేషియల్ చేయించుకున్నాను ఇంత కాస్ట్ పెట్టి ఏమీ లేదు అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఫేషియల్ ఎలా చేయించుకుంటున్నాను నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు థ్రెడ్డింగ్, ఐబ్రోస్, అప్పర్ లిప్, లోయర్ లిప్, చిన్, ఫోర్ హెడ్, ఫుల్ ఫేస్, ఇది వ్యాక్సింగ్. హ్యాండ్స్, హాఫ్ లెగ్స్, ఫుల్ లెగ్స్,
ఇది వ్యాక్సింగ్ అంటే నార్మల్ వ్యాక్సింగ్ అనమాట. దీంట్లో మనం పెద్దగా గ్లో ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మనం అనుకుంటాం కదా వ్యాక్స్ చేయించుకున్నాను చేతులు తెల్లగా రాలేదు అని అనుకుంటాం కదా, ఈ నార్మల్ వ్యాక్స్లో పెద్దగా గ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ జస్ట్ హెయిర్ రిమూవ్ అవుతుంది, ట్యాన్ అవుతుంది. బాగా గ్లో రావాలంటే ఈ సెకండ్ వ్యాక్స్కి వెళ్ళాలి. మిల్క్ వ్యాక్స్ అంటారు వీటిని. ఈ హ్యాండ్స్కి వచ్చేసి 300 అవుతుంది, హాఫ్ లెగ్స్ 400. ఇది చాలా ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. నేను వెళ్ళేది ఇప్పుడు మిల్క్ వ్యాక్స్ వెళ్తున్నానమాట. అంటే నేను మనం నార్మల్గా ఇంట్లో వ్యాక్స్ చేసుకుంటాం కదా, ఇలా ఉంటుందన్నమాట. మనకి ఎక్స్ట్రా గ్లో కావాలంటే ఈ వ్యాక్స్కి వెళ్ళాలి. నేను నార్మల్గా ఈ వ్యాక్స్ని నేను నార్మల్గానే చేసుకుంటాను. సో ఇప్పుడు నేను పార్లర్కి వచ్చింది ఈ వ్యాక్స్ చేయించుకోవడానికి. ఇదైతే మిల్కీ వైట్ వస్తుంది, రియల్గా మిల్కీ వైట్ వస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఇస్తున్నారో లేదో మీరే చెక్ చేసుకోవాలి. అది మిల్కీ వైట్ వస్తుంది. ఇదైతే చాలా క్విక్గా ఇన్స్టెంట్గా గ్లో అన్నది వస్తుంది. హ్యాండ్స్, హాఫ్ లెగ్స్ ఇవన్నీ కూడా ఇదనమాట. ఈ వ్యాక్స్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా ఇదే. మీరు వెళ్ళి చక్కగా కనుక్కుని ఈ కాస్ట్ మీరు చూసుకుని, మీరు బయట వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారేమో ఏంటో, అసలు ఏ క్వాలిటీ వాడుతున్నారో, ఏ వ్యాక్స్ అని చెప్పి ఏ వ్యాక్స్ వేస్తున్నారో మీరే చూసుకోవాలి అది. సో అదనమాట ఈ వ్యాక్స్ గురించి. వ్యాక్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే వ్యాక్స్ చేయించుకునే ఉద్దేశం ఉంటే కనుక మీరు ఎప్పుడు కూడా డ్రెస్ వచ్చేసి ఇలా మాత్రమే ఉండాలి. ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చి వ్యాక్స్ చేయించుకోవడం వల్ల చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. మీరు అందుకనేసి డ్రెస్ డిజైన్ చేసుకుని ఏదైనా ఒక హాఫ్ హ్యాండ్స్ డ్రెస్ ఉన్న హ్యాండ్స్ను ఒక టాప్ కానీ కుర్తీ కానీ వేసుకుని మీ చక్క వ్యాక్స్కి రావచ్చు. ఇదైతే చాలామందికి తెలియదు, ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. సో లెట్ గెట్ స్టార్ట్. సో నా వ్యాక్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మిల్క్ వ్యాక్స్ అని చెప్పాను కదా, నేను అదే వేసుకుంటాను. చూసారు కదా హ్యాండ్ అయితే ఎంత బాగా క్లీన్ అయిందో. ఇదైతే ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ అయితే తప్పకుండా ఒకసారి వెళితే కనుక మీకు అవసరం అనుకుంటే ట్రై చేయండి తప్పకుండా. సో నాదైతే ఒకటి కంప్లీట్ అయింది. ఫేషియల్ కూడా అవ్వచ్చింది, నాకు ఫుల్గా ఆకలేస్తుంది. నేనైతే ఏం వండలేదు ఇంటి దగ్గర. సో మా మదర్ పంపిస్తానని చెప్పారు నాకు బాక్స్. నేను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉన్నాను, అంటే ఒక 15 మినిట్స్ దగ్గరలోనే ఉన్నాను నేను. సో నాకు అక్కడి నుంచి వస్తుంది బాక్స్. నాకైతే ఫుల్గా ఆకలి. నేను 10కి వచ్చాను, ఇప్పుడు 3:30 అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఫేషియల్ కదా, 2 hours 3 hours పడిపోతుంది కదండి. సో అందుకనే ప్యాక్స్ కూడా అలాగే టైం పడుతుంది కాబట్టి. సో అదనమాట. సో ఫేషియల్ అయిపోయింది. సో ఇది ఫైనల్. ఇంకా ఫేస్ వాష్ అది ఏం చేసుకోలేదు అండి. ఇది 3 డేస్ పడుతుంది. అంటే నార్మల్ మైల్డ్ కోల్డ్ వాటర్ కడుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. సో బాక్స్ ఏమి చూద్దాం. రైస్ ఏదో కర్రీ పంపించారు, చూద్దాం ఏమో. ఫిష్ ఒకటి, ప్రాన్స్ కర్రీ అండ్ ఫిష్. ఉమ్మేద్దాం దీన్ని. అసలు ఫస్ట్ ముందు ఫుల్గా ఆకలేస్తుంది అనమాట, మామూలు ఆకలి కాదు నాకు అసలు. సో నేను హాఫ్ పెడిక్యూర్ చేయించుకుంటున్నాను అనమాట. హాఫ్ పెడిక్యూర్ అంటే మనకి ఇది 300 ఎంతో పడుతుంది అనుకుంటానండి. ఫుల్ పెడిక్యూర్ అంటే ఇంకా కాస్ట్ అవుతుంది, అంటే ఫేషియల్ లాగా అవుతుంది అనమాట. అంత అవసరం లేదు నాకు, నాకు హాఫ్ సరిపోతుంది. ఎందుకు ఇది అంటే కాళ్ళు బాగా కొంచెం, వింటర్ సీజన్ వస్తుంది కదా, కొంచెం ఎందుకన్నా పగిలినట్టు అనిపిస్తున్నాయి. సో అందుకనేసి నేను చేయించుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఫేషియల్ అంతా కంప్లీట్ అయిపోయింది, పెడిక్యూర్ అయిపోయింది, వ్యాక్స్ అయిపోయింది, టైం కూడా 5:30 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.